నాటు వేసుకున్నాక చల్లుకునేటువంటి గడ్డి మందులలో సమర్థవంతంగా పనిచేసేటువంటి గడ్డి మందు ఏది, అలాగే అన్ని రకాల గడ్డి జాతులను సమూలంగా నిర్మూలించి సమర్థవంతంగా పనిచేసేటువంటి గడ్డి మందు గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అలాగే దీనికి ఎంత మోతాదు మనకు అవసరం ఉంటుంది, అలాగే ఏ రేటు ఉంటుంది, మనం ఎన్ని రోజుల వరకు ఈ మందును చల్లుకోవచ్చు అన్నటువంటి విషయాలను తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయంలోకి వెళ్తే కనుక టౌ అగ్రో సైన్సెస్ కంపెనీకి చెందినటువంటి కొరియన్ అనే కలుపునాశిని మందు అండి. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్. ఇది దీని యొక్క టెక్నికల్ నేమ్ కనుక మనం చూసినట్లయితే బ్యూటాక్లోర్ 38.83% ప్లస్ పెనాక్సులం 0.97% డిఎఫ్ అనేటువంటి టెక్నికల్ నేమ్ కలిగి ఉంది. ఇది అన్ని రకాలైనటువంటి గడ్డి జాతులపైన, అంటే గడ్డి జాతి, తుంగజాతి, విడల్పాటి ఆకు జాతులపైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి. గత రైతుల యొక్క అనుభవాన్ని ఆధారంగా చేసుకొని నేను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాను. మార్కెట్లో దీని యొక్క ధర కాస్త ఎక్కువ అయినప్పటికీ ప్రెట్లాకూర్తో కంపారిజన్ చేసుకున్నట్లయితే ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. 90% రైతు యొక్క కలుపుకు అయ్యేటువంటి కూలీల ఖర్చుని ఇది తగ్గిస్తుందని చాలా స్పష్టంగా నేను చెప్పగలను. ఈ గడ్డి మందులో మరొక వెసులుబాటు మనం కల్పించడం జరిగిందండి. మిగతా గడ్డి మందుల్లో చూసుకున్నట్లయితే పొలం నాటు వేసిన రోజు నుంచి 3 నుంచి 5 రోజుల వరకు మాత్రమే ఖచ్చితంగా గడ్డి మందు చల్లుకోవాలి. కానీ ఈ కొరియన్ సంబంధించినటువంటి గడ్డి మందులో మనం నాటు వేసిన దగ్గర నుండి 7 రోజులలో ఏ రోజైనా చల్లుకున్నటువంటి వెసులుబాటు ఇందులో ఉండడం జరిగింది. అలాగే ఎకరానికి మోతాదు కనుక మనం చూసినట్లయితే 800 ml పర్ ఎకరాకి దీని యొక్క మోతాదు అండి. అలాగే దీనికి ఎకరాకి సరిపడినటువంటి ఇసుకలో ఈ 800 ml ద్రావణాన్ని కలుపుకొని ఏకరీతిలో విస్తరించేటట్లు మనం ఖచ్చితంగా ఇసుకను చల్లుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అలాగే పొలంలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే మిట్టలు అంపులు లేకుండా తగినన్ని వాటర్ శాతం ఉంచుకొని ఈ మందును మనం పిచికారీ చేసుకోవడం కానీ లేదా చల్లుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నీటి ఎద్దటి లేకుండా చూసుకోవాలి. అలాగే మిట్టలు అంపులు ఉన్నప్పుడు అక్కడ కూడా సరైనటువంటి తేమ లేనప్పుడు కూడా అక్కడ గడ్డి మందు అనేది పనిచేయకపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి మంచి తగినన్ని నీటి వాటర్ ఉంచుకొని మనం ఈ మందును కనుక చల్లుకున్నట్లయితే ఈ కలుపునాశిని అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. గత రైతుల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ మార్కెట్లో దీని యొక్క ధర చూసినట్లయితే ప్రస్తుతానికి 750 నుంచి 800 మధ్యలో మార్కెట్లో మనకు అందుబాటులో ఉండడం జరిగింది. రైతు కూడా గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ గడ్డి మందులని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికైతే కూలీల సమస్య అధికంగా ఉందో లేదా తన పంట పొలంలో గత ప్రీవియస్ ఇయర్స్లో ఎక్కువగా గడ్డి పడుతుందో వాళ్ళకి నేను ఇది చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేయడం జరుగుతుందండి. ఒకసారి ఈ కలుపు మందిని వాడి చూడండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ మీకు కనబడడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ఒక మంచి వీడియో మీకు అందించాను నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మీరు ఇంకేదైనా మీకు అనుభవంలో కనుక మంచి కలుపు మందు గురించి తెలుసుంటే లేదా మీరు ఇంకేదైనా సజెస్ట్ చేయదలుచుకున్నా, దేని గురించి అయినా చెప్పదలుచుకున్నా, మీరు ఖచ్చితంగా కామెంట్లో మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.